మనం మన రాష్ట్రానికి ఒక శని పట్టింది అందామా? ఇది పట్టినటువంటి శని ఒక రోజుతో పోయేటట్టు కనిపించట్లేదు. మన రాష్ట్రం రెండు విధాలుగా సావు దెబ్బతింది. ఒకటి, ప్రపంచంలోనే అద్భుతంగా చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ తెలంగాణ అభివృద్ధిని కుంటుపరచడం కాదు, సావు దెబ్బతీసింది. దీని మీద విచారణగా జడ్జిస్టు వేశారు కమిషన్ని. అది కాళేశ్వరం ప్రాజెక్టు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మొత్తం వస్తాయి అనేటువంటిది అందరూ కూడా ఇంప్రెషన్ కలిగింది. తీరా చూడబోతే అది కాళేశ్వరం మెయిన్ డ్యామ్, మేడిగడ్డ, లేకపోతే అన్నారం, సుందిళ్ళ వాటికి పరిమితం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది ఎంత మాత్రం సరైనది కాదు. నిర్వాహకులు ఏదైతే కోరుతున్నారో అవి సరైనటువంటివి. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద విచారణ జరిపించాలి. అది మన పంప్ హౌస్లు కానీ, లేక పైన ఉన్నటువంటి అనేక రిజర్వాయర్లు నిర్మించినటువంటివి కానీ, మల్లనసాగర్ కానీ, బసాపూర్ కానీ, లేకపోతే కొండపోచమ్మ కానీ, మొత్తం అన్ని రిజర్వాయర్లతో సహా మొత్తం ప్రాజెక్టు మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. దీనికోసం మనం ఒక ప్రతినిధి వర్గంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా నిర్దిష్టమైన ప్రతిపాదన. ఇక రెండోది, ఆ విధంగా మనం ఎందుకు రెండు విధాలుగా సావు దెబ్బతీసింది అంటున్నాను అనేటువంటిది, మనం ఆనాడు తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రాణహిత చేవాళ్ళ ప్రాజెక్టును రూపొందించారు. ఆ ప్రాజెక్టుని రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులు చేపట్టాం జలయజ్ఞం పేరిట ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించినప్పుడు, అది కాదు, తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఇది, దీన్ని చేపట్టాలనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అటువంటి ఆందోళనలో మేము చాలా ముందున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇతర చోట్ల కానీ, మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరఫున కానీ, మా పార్టీ తరఫున కానీ ఆందోళనలు చేశాం. మొత్తం మీద తెలంగాణ ఉద్యమం కూడా ఇది డిమాండ్ని ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చింది. ఆ విధంగా నాడు ప్రభుత్వం మెడలు వంచి దీన్ని కూడా చేపట్టేట్టు చేయగలిగాం. ఏదో కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా కార్యాచరణలో కూడా మనం దాన్ని తీసుకెళ్ళగలిగాం. అది తెలంగాణ ఉద్యమం ప్రజలు సాధించినటువంటి ఒక విజయంగా మేము భావించాం. తెలంగాణ ఉద్యమం ఫలితంగా మనం అనేక కోరికలతోటి, కళలతోటి, ఆశలు ఆకాంక్షలతోటి తెలంగాణ కోసం ఉద్యమించాం, తెలంగాణ సాధించుకున్నాం. ఆ విభజన షరతుల్లో మన రాష్ట్రానికి కూడా ఒకటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఇస్తామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వాగ్దానం చేసింది. అది ప్రాణహిత చేవెళ్ళ అవుతుంది అని ఆనాడు అందరూ అనుకున్నటువంటిది, చర్చ జరిగినటువంటిది, అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. అటువంటి ప్రాజెక్టు కనుక జాతీయ ప్రాజెక్టు కనాడు, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి, నీరుంది. కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఆటంకాలు, అభ్యంతరాలు తెలియజేస్తున్నటువంటి స్థితి. దాని మీద కూడా అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు చొరవ తీసుకొని మహారాష్ట్రలో ప్రభుత్వంతో, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులతోటి మాట్లాడి దానికి కూడా సానుకూలంగా మాకు కూడా కొంత నీటి వాటా ఇస్తే మేము ప్రాజెక్టును కూడా అనుమతిద్దామనేటువంటిది ఒక అవగాహనకు కూడా రావటం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేసి సరే కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు తన అద్భుత సృష్టి అనే పేరుతో తీసుకొచ్చాడు. దాంతో తెలంగాణను ముంచారు ఆయన. అంతేకాదు, ఎందుకంటున్నానంటే ఇది పెద్ద పదం కావచ్చు, అది కనుక తుమ్మడిహట్టు నుంచి కనుక మన ప్రాజెక్టుని ప్రాణీయత చేపట్టి చేపట్టుంటే జాతీయ ప్రాజెక్టుగా వచ్చి ఉండేది. మన రాష్ట్ర ప్రజల డబ్బు, ప్రజల ఖజానా మీద ఏమాత్రం భారం ఉండేది కాదు. ఈనాడు ఇట్లా అప్పుల ఊబిలో ఇంత కూరుకుపోయేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దాన్ని కోల్పోయాం. ఆ విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ తెలంగాణకు ద్రోహం చేసింది. అంతేకాదు, ఈ మొత్తం ప్రాజెక్టు పుంగిపోయిన తర్వాత మొత్తం దేశమంతా పెద్ద వార్త అయింది, ప్రపంచంలోనే వార్త అయింది. ఎందుకంటే ప్రపంచ ప్రాజెక్టు కదా,
అందుకోసం ఆ విధంగా ప్రపంచ వార్త అయింది. దాని మీద మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఈ రోజున స్తంభించిపోయింది. ఒక్క నీటి చుక్క రాదు. గత సంవత్సరం పంటలకు రాలేదు, ఈ సంవత్సరం కూడా రాదు, వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇటువంటి నష్టానికి ఎవరు కారణం? ఈ అవకతవకలు వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. మంచి విషయం, దాన్ని సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన రాష్ట్రం మీద ఖజానా మీద భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పూర్తి చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టుని అప్పుల పంపగా మార్చి అప్పుల ఊపిలోకి మన రాష్ట్రాన్ని దించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇది మొదటి సావు దెబ్బ. రెండోది, ఎట్లా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి? వాళ్ళ కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ల ట్యాపింగ్ కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం, అన్ని కుంభకోణాలు. ఈ కుంభకోణాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంతో రాజీ పట్టం కాదు, వాడి కాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ దాసోహం చేశారు. మొన్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మొత్తం పూర్తిగా బలపరిచారు. అంటే రాష్ట్రంలో అంతకుముందు లేనటువంటి ఒక ఫాసిస్టు ప్రమాదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు, ఏదైతే ఫాసిస్టు శక్తులు ఉన్నాయో అటువంటి ఫాసిస్టు శక్తులు బలపడటానికి, రాష్ట్రంలో పేటేయటానికి, ఇంత పెద్ద ఎత్తున గెలవటానికి తోడ్పడ్డారు. ఈ ఒకసారి తోపోయే ప్రమాదం కాదు ఇది. తెలంగాణకి ఈ ఫాసిస్ట్ శక్తుల ప్రమాదం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అంటే తన స్వప్రయోజనాల కోసం, తన కుంభకోణాల నుంచి బయటపడటానికి వాళ్ళ కేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి సాష్టాంగ ప్రమాణం చేసి వాళ్ళ దారబోసాడు. ఎందుకంటున్నామంటే, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. మన 8 సీట్లలో వాళ్ళకి మెజార్టీ వచ్చింది, కేవలం 3 సీట్లు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇంకెక్కడ మెజార్టీ రాల. బీజేపీ గెలిచినటువంటి 8 సీట్లలో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, 7 అసెంబ్లీ సీట్లు గెలిచారు మెదక్ సీట్లు, అటువంటి చోట 3వ స్థానానికి పోయింది. అంటే వీళ్ళు ఎంత నమ్మకంగా ఫాసిస్ట్ శక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని గెలిపించడం కోసం వాళ్ళు బలపడ్డ పర్వాలేదు, తాము బయటపడితే చాలు అనేటువంటి దాంతో వాళ్ళు అటువంటి దానికి తోడ్పడ్డారు. ఇది మన రాష్ట్రానికి వచ్చినటువంటి పెనుముప్పు, మరొక తీవ్రమైనటువంటి ప్రమాదంకి బీఆర్ఎస్, కేసీఆర్ కారణమయ్యారు. వీటి ఎడల మనం అప్రమత్తంగా ఉండాలి. కనుక కోదండ రెడ్డి గారు కూడా ఉన్నారు, మిత్రులు కూడా ఉన్నారు, వారు కూడా ఆలోచించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం విచారణ జరుగుతుంది, ఏమొస్తుంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాయని వాళ్ళ రాష్ట్ర ప్రజలే కాదు దేశం ఎదురు చూస్తుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేట. కనుక దీని విషయంలో సీరియస్గా ఉండి సమగ్రమైన విచారణ జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల శాఖ గారి మంత్రిని కూడా కలిసి వీటి మీద విజ్ఞాపన పత్రం తెలియజేస్తున్నాం.